నల్గొండ జిల్లా నకరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజును ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు దాదాపు 30 నుంచి 40 వేల మంది వస్తారని అంచనా వేశారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తారని నాకు నమ్మకం ఉందంటున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు భారీగా ఏర్పాటు చేశారు. నకరికల్ నియోజకవర్గంలో దాదాపు 30 వేల మందితో ఈరోజు సభ ఏర్పాటు చేశారు. వేముల వీరేశం మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా ఈరోజు దాదాపు 30 నుండి 40 వేల మందితో సభ ఏర్పాటు చేశారు, ఏంటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అది సభ అనేటువంటిది కాదు, నన్ను గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కలవడానికి అనుగుణమైనటువంటి ఓపెన్ ప్లేస్లో ఈరోజు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినాం. పోయిన సంవత్సరము మా ఇంటి దగ్గరనే ఏర్పాటు చేయడం మూలంగా బాగా తొక్కిసలాట ఒత్తిడైంది, కాబట్టి ఈసారి కొంచెం విశాలంగా ఉండాలని మా పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ ఉంటే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30 నుండి 40 వేల మంది జనాలు వస్తారని చెప్పేసి అయితే ఒక అంచనా ఉంది, మీరేమంటున్నారు సార్, ఎంతమంది రావు? అంటే చాలామంది టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమం నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వస్తే ఎక్కువ మంది అవుతారు అనేటువంటి నాకు ఉన్నటువంటి ఫీలింగ్. సభ ద్వారా కార్యకర్తలకు మీరేం నిర్దేశించాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. అందరూ కూడా మానవీయ కోణంతో మానవ సంబంధాలతో ముందుకెళ్ళాలి. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తెచ్చేటువంటి విధంగా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు పనిచేయాలి, అధికారులు కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. గత వారం రోజులుగా చూస్తే కరోనా టైంలో మీరు చేసిన సేవల గురించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మీరు కరోనా సేవలు అందించినందుకు థ్యాంక్స్ వీరేశమన్న అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? వాళ్ళకి నేను సర్వీస్ చేసినా ఇంకా గుర్తుపెట్టుకుంటా అనేటువంటి ఒక సంతోషం అనేటువంటిది ఉన్నది. మీ పట్ల టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు మీ పట్ల ఏం ఉద్దేశం ఉంది సార్? అంటే టికెట్ విషయంలో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేకే టికెట్లు అని చెప్పేసి అధిష్టానం చెప్తుంది, మీకు ఎలాంటి నమ్మకం ఉంది, టికెట్ వస్తుంది అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇస్తాడు, నన్ను గెలిపించుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉంది. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు కూడా పూర్తి విశ్వాసం ముఖ్యమంత్రి గారి మీద, కేసీఆర్ గారి మీద ఉన్నది. సో ఇది పరిస్థితి. ఇప్పటివరకు దాదాపు 30 వేల మందితో నకరికల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున సభ అయితే ఏర్పాటు చేశారు. నకరికల్ నియోజకవర్గం టికెట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు నాకే ఇస్తారు, ఆ నమ్మకం నాకుంది, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, టికెట్ నాకు ప్రకటిస్తారని చెప్పేసి అయితే వేముల వీరేశం చెప్తున్నారు. ఇది ఇప్పటివరకున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శంకర్ నకరికల్.